కంపోస్ట్ తయారీలో జాగ్రత్తలు పాటించాలని పశువుల దొడ్డికి స్థలం పరిశీలన జరుగుతుందని నగర కమిషనర్ షేక్ షాహిద్ బాబు పేర్కొన్నారు. చెత్త నుంచి వేరు చేసిన తడి చెత్త ద్వారా తయారయ్యే వర్మీ కంపోస్ట్ తయారీకి అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ షేక్ షాహిద్ బాబు తెలిపారు. పోనంగి డంపింగ్ యార్డును సంబంధిత అధికారులతో కలిసి గురువారం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో సేకరించిన చెత్త ద్వారా వర్మీ విండ్రో కంపోస్ట్ తయారు చేస్తున్నామని ఎన్జీటీ ఆదేశాలు అనుసరించి ప్రజారోగ్య సంరక్షణ పర్యావరణ పరిరక్షణ కొరకు పలు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. రోడ్లపై సంచరించే పశువుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసి వాటిని అరికట్టడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పశువులను డంపింగ్ యార్డుకు తరలిస్తామని అందుకు తగిన స్థలాన్ని యార్డులో పరిశీలించామని తరలించిన పశువులను వారం రోజుల్లోగా వాటి యజమానులు జరిమానా చెల్లించి విడిపించుకోవాలని అన్నారు. అనంతరం వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని ఆధునీకరించిన కంపోస్ట్ కేంద్రాల అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ గోపాలనాయక్, ఎంఈ భాస్కర్రావు, డిఈ తాతబాబు, ఇంజనీరింగ్ పారిశుధ్య విభాగం అధికారులు పాల్గొన్నారు. శుభ్రం మొత్తం ఒకసారి కడిగేసుకొని అప్పుడు వేసుకొస్తే బాగుంటుంది. వాళ్ళు వాళ్ళు శుభ్రం చేసిన తర్వాత కడిగేచ్చు సాయంత్రం కల్లా ఇద్దరు వచ్చిన తీసుకొచ్చి ఇద్దరిని ఏంటి ఇక్కడ ఇద్దరిని ఆదేశాల మేరకు పోనంగి డంపింగ్ యార్డ్లో మనం కూడా వర్మీ కంపోస్ట్ తయారీ అదేవిధంగా విండ్రో కంపోస్టింగ్ లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ వీటి మీద దృష్టి సారించాం. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవటం, అదేవిధంగా విండ్రో కంపోస్టింగ్ ద్వారా కంపోస్ట్ తయారు చేసుకోవటం, ఎంఆర్ఎఫ్ ఫెసిలిటీస్ ద్వారా ప్లాస్టిక్ ఇతర వస్తువుల్ని సేకరించి వాటిని రీసైకిల్కి తరలించడం, లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఉన్న ఎగ్జిస్టింగ్ వేస్ట్ అన్నిటిని నిర్వీర్యం చేయటం, ఈ విధంగా కూడా మనం నేషనల్ గ్రీన్ క్లీనింగ్ ఆదేశాలను ఏలూరు నగరపాలక సంస్థలో సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తున్నాం. అంత అధికార యంత్రాంగంగా ఈ మీద ఫోకస్ పెట్టింది. సో ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి, మీరు కూడా మీ ఇంటి వద్దనే మీ ఇంట్లో వచ్చే చెత్తని 3 డబ్బాలు అంటే తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త. అంటే తడి చెత్త అంటే ఆకులు, వంటింట్లో నుంచి వచ్చేటువంటి రోజువారీ తయారీ అంటే టీ కాఫీ పొడి కానీ, గుడ్లు పెంచులు కానీ, కూరగాయల వేస్ట్ కానీ, అన్నం కానీ, ఏదైనా శాకాహారం మాంసాహారం వేస్ట్ కానీ, ఇవన్నీ కూడా మీరు తడి చెత్త అంటే గ్రీన్ డబ్బాలో వేయాలి. అదేవిధంగా నీలం డబ్బాలో ప్లాస్టిక్ ఇతర వేస్ట్ అంటే పేపర్ కానీ, ప్లాస్టిక్ కట్టలు కానీ, ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, బాటిల్స్, గాజు ఇలాంటివన్నింటినీ కూడా నీలం డబ్బాలో వేసి ఇవ్వాలి. వాటన్నింటిని రీసైకిల్కి తరలించే అవకాశం ఉంటుంది. ప్రమాదకరమైన చెత్త అంటే రెడ్ డబ్బాలో మీరు ఇంజెక్షన్స్ కానీ, మెడిసిన్స్ కానీ, బ్యాటరీస్ కానీ, ఎనీ పెయిన్ డబ్బాలు కానీ, ఎనీ షార్ప్ ఐటమ్స్ కానీ అంటే బ్లేడ్స్, రేజర్స్ ఇలాంటివన్నింటిని కూడా ప్రమాదకరమైన చెత్తలో వేసి మీరు సెగ్రిగేషన్ చేసి ఇవ్వడం ద్వారా మేము వాటిని సమర్థవంతంగా ఇతర పదార్థాలు కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే చెత్త అంటే దాన్ని చెత్తలాగా ట్రీట్ చేయొద్దండి, దాని నుంచి మనం అనేక రకమైనటువంటి ఉపయోగాలు పొందవచ్చు. చెత్త నుంచి సంపద తయారీ అనేది ఎలా అనేది ఈరోజు ఒక గుడ్ ఎగ్జాంపుల్. దాని నుంచి మనం తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు, అదేవిధంగా ప్లాస్టిక్ని రీసైకిల్ తరలించడం ద్వారా మనల్ని వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ వీఆర్ అప్పీలింగ్, మీరు సెగ్రిగేషన్ చేసి అంటే తడి చెత్త అప్పుడు చెత్తగా వేరు చేసి మీ క్లాబ్ పీపుల్స్కి అందించాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.